వర్షాకాలం అసలుకి ఘోరమైన యాక్సిడెంట్స్ ఉంటాయి. లారీ చూడండి ఫ్రెండ్స్, అసలు మరి దారుణంగా పడ్డది. రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇటువంటి జర్నీలు ఉంటాయి, వాటికి మనం జాగ్రత్తగా తోలాలి వర్షాకాలం. అదేవిధంగా నిద్ర వస్తే కాసేపు పండుకోవాలి, కానీ బండి కింద పడి మన ప్రాణాలు ఎంతో ఇంటికాడ ఎంతోమంది మన మీద నమ్మకం పెట్టుకొని ఉంటారు, కాబట్టి మనం అయితే జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. అయిపోయిందా దాని పనిగా? చల్లారాలా అయ్యి పూట టమాటా పచ్చడి పల్లె సరా. తర్వాత పోయాలి నూనె. ఆహా బాగా నేర్చుకున్నావుగా ఉంటా. కాలుతుందిగా బాగా కాలుతున్నాయి ఈ పల్లెల పొట్టు. ఇక్కడ పోతుందా ఎక్కడ కాదు ఈ పల్లెల పొట్టు? పల్లెల పొట్టు మొత్తం మెత్తగా దంచిండు. మొత్తం టమాటా పచ్చడి అది సూపర్. రామ్మ ఇంత ఘాట్ ఉండేది మూడు చింతపండు. ఇప్పటికే చిన్న గాడి చిన్న గాడుతులేంది. ఇప్పుడు కనిపించే షాప్ అయితే సాయి ప్రియ ట్రైలర్స్. మన బండి అయితే 5:30కే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి మనమైతే కిరాయి తెచ్చుకోవాలి. మరిన్ని షార్ట్ వీడియోల కొరకు పచ్చిమిరపకాయలు వేసి అయితే గర్ర గర్ర తిప్పుతుంది ఫ్రెండ్స్. వెంకటేష్ అన్న మోడల్ అయిపోయిండు. ఇవాళ టమాటా పచ్చడి అయితే చేస్తుండు. ఇక నేనైతే రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఇది ఏంది పల్లీలు మొత్తం పొడం పొడం చేస్తున్నా. ఇగో ఫ్రెండ్స్ ఇక ఇలా పెట్టి దంచుతా ఉండు. ఒకటే మెత్తగా దంచి అల్లేయాలంటాం. టమాటా పచ్చడి చేసేటప్పుడు అయితే మళ్ళా ఫుల్ వీడియో చూపిస్తా. ఇగో వెంకటేష్ అన్న ఇంకా తిప్తూనే ఉండు గిర్ర గిర్ర పొగ పెట్టి. చాలా ఘాటు ఉంది అవి రెండు వేస్తాయి. మన కర్రీ అయితే అసలుకి ఎక్సలెంట్ అయింది. నూనె పోసామనా? ఇంకా నూనె పోయే ముందుకే మన కర్రీ చాలా బాగుంది. ఇలా టమాటా పచ్చడి మరి ఎట్లుంటుంది చూడాలి టేస్టు. ఇది దంచవా? ఇది ఇల్లకాయ అనవా? ఇయ్యి టమాటా పచ్చడి నూరు గంతేనే కాదు. మొత్తం మాట పెద్దది బాయ్. ఇలా అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మా వెంకటేష్ అన్నయ్య అయితే చాలా బాగా చేస్తుండు. కరపాకు చించానా? చించు చించు. ఆ టేస్ట్ టేస్ట్ పోతుంది. అదే కానీ నేను వెంకటేష్ మోడల్ కొత్తిమీర వేసిండు కొద్దిగా. ఇంకా వెళ్ళిపోయాలి వేసాడు రెండు దంచి మొత్తమా? తోకలు గీకలు అయినాయి. ఓ అమ్మ తోకలుండి కడుపు కదాలే. డైరెక్ట్ పోక్ వేసాడే అన్నాడు. బా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. మేము లారీలు ఉంటేనే ఇంత మంచిగా చేసుకుంటున్నాం. ఇంకా ఇంటికా ఉంటే ఎంత మంచిగా చేసుకోవాలి. అన్ని సౌకర్యాలు ఉంటాయి మన లారీలో. సేమ్ ఇంటికాడ ఉన్నట్టే ఉంటాయి. టమాటాలు ఉల్లిగడ్డలు కారం పసుపు అన్నీ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. ఇక వంట మాత్రం అసలు ఎక్సలెంట్. స్మెల్ వస్తుంది. ఇక నేనైతే ఇక్కడ కత్తిపూళ్ళు ఉన్నా ప్రజెంట్. సాయి ప్రియ ట్రైలర్స్ కాడికి అయితే వచ్చేసిన. ఏంటంటే ఇక ఇక్కడ కిరాయి తీసుకోవాలి. మనం ఉదయంగా పోగానే ఏమనుకుంటారు? ముందే లారీ డ్రైవర్ అంటే వాళ్ళకి చీపు కాబట్టి ఇక మేము కూడా అది కొద్దిగా టైం చేసుకుంటున్నా కిరాయి అడుక్కొచ్చుకోవాలి. బాగా వర్షాలు పడడం వల్ల అసలుకి లోడింగ్ 14 టైర్ బండి మనదైతే 23 టన్నులు ఏమి అయితే తీసుకొచ్చిన 5:30 ఖాళీ అయిపోయింది. ఇక ఇప్పుడైతే వంట చేసుకున్నాక ఇక నిమ్మలంగా పోయి అడుక్కొచ్చుకోవాలి. టేస్ట్ ఎట్టుందనా? సూపరా. ఇగో పచ్చడి మొత్తం అయితే అలా వస్తుంది అసలుకి. స్మెల్ అయితే సూపర్. ఇక అలా తిప్పి మళ్ళీ ఇలా పోసడే ఇక
ఇలా పోసావా? కొన్ని వాటర్ పోయిపోయినా ఇలా పోయినా లైట్గా పోసి జర అటీటని జర అటీటను ఆ మూలలు మూలలు అంటే జర బాగుంటుంది కర్రీ. ఇలా మన ఛానల్లో పెడదాం, యూట్యూబ్లో పెడితే మన సబ్స్క్రైబర్లు అందరు చూస్తారు. మరిన్ని షార్ట్ వీడియోల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మన టమాటా పచ్చడి అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. అబ్బా చూడనీకే ఇంత మంచిగా ఉంది, అసలుకి తింటే ఎంత బాగుంటుందో.